నమస్కారం. బీఐసీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపడం, శివుడికి బిల్వచ్చన, రుద్రాభిషేకం వంటివి చేస్తారు. ఈరోజు శివుడు తాండవ అనే తన నృత్యాన్ని ప్రదర్శిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. స్థూలంగా మహాశివరాత్రి ప్రాముఖ్యత ఇదే. అసలు మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి? మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. కొలిచిన వారికి కొంగు బంగారం, అందరి కోరికలను తీర్చే బోలా శంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతాయి. మహాశివరాత్రి పర్వదినమంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. మహాశివరాత్రి నాడు ఎవరైతే భక్తితో శివుడిని పూజిస్తారో, ఉపవాస జాగరణ దీక్షలను ఆచరిస్తారో, వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినం సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలోనే వస్తుంది. ఇది శీతాకాలం ముగింపు మరియు వసంతకాలం వేసవి ప్రారంభంలో వస్తుంది. ఇక మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం యొక్క స్వరూపంగా భావిస్తారు. శివరాత్రి పర్వదినాన శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. శివరాత్రి రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలన్నట్టు భక్తులు రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువైన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమ్రోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించటమే కాకుండా ఏ తప్పులు చెయ్యకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చెయ్యని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివసన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కథే ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే భక్తవ శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించగా అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోతూ అనుకోకుండా శివసన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి,
శివరాత్రి మహత్యం అంత గొప్పదని పురాణాలు ఘోషిస్తున్నాయి. అయితే కొన్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి ప్రజల పాపాలను పోగొట్టుకోవడానికి, క్షమాపణలు కోరడానికి, శుభ్రపరచడానికి మరియు దేవునికి దగ్గరయ్యే రోజని చెబుతున్నాయి. మరికొన్ని పురాణాలు మహాశివరాత్రిని నిచ్చల రాత్రి అంటున్నాయి. లక్షలాది సంవత్సరాల జ్ఞానం తరువాత శివుడు ఒకరోజున నిచ్చలంగా మారాడని, అందువలన ఈరోజు మహాశివరాత్రి అని ఘోషిస్తున్నాయి. ఇంకా శివరాత్రి గురించి చాలా కథలు వాడుకలో ఉన్నాయి. శివుడు అభిషేక ప్రియుడు, అందుకే శివరాత్రి నాడు చాలా మంది లింగాభిషేకం చేస్తుంటారు. కొంతమంది నేరుగా పాల ప్యాకెట్లతోనే శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటారు. కానీ అలా చేయవద్దని పండితులు చెబుతున్నారు. అలాగే రాగి కలశాన్ని కూడా ఉపయోగించకూడదు. స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రలలో పాలను తీసుకొని అభిషేకం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని అంటారు. అలాగే పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసిన తరువాత నీళ్లతో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. అయితే అభిషేకాలకు శంఖాన్ని మాత్రం వినియోగించకూడదని శాస్త్రం చెబుతుంది. మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని బిల్వ పత్రాలతో పూజించాలి. తులసి దళాలతో అస్సలు పూజించకూడదు. బిల్వ పత్రాలు, సెమీ పత్రాలను ఉపయోగించవచ్చు. అభిషేకం తరువాత పరమేశ్వరుడికి విభూతి సమర్పించాలి. శివరాత్రి రోజే కాదు, ఏ రోజైనా సరే శివునికి కుంకుమ సమర్పించటం నిషిద్ధం. ఏ నైవేద్యం చేసినా మహాదేవుడికి సమర్పించిన తరువాతే అందరికీ పంచాలి. అయితే పరమేశ్వరుడికి పాలను మాత్రం నైవేద్యంగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. లింగం చుట్టూ ప్రదక్షిణలు కూడా పూర్తిగా తిరగకూడదు. దీనివల్ల పూజా ఫలితం కూడా దక్కదని పండితులు చెబుతారు. ఇక చివరిగా శివరాత్రి రోజు ఉపవాసం ఉండే భక్తులు చాలా నిష్ఠతో ఉండాలి. రాత్రి నక్షత్ర దర్శనం తరువాతే ఉపవాసం వదలాలి. ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండాలనే నియమేమేమీ లేదు. ఉపవాసం మధ్యలో పాలు, పండ్లు తీసుకొనవచ్చు. ఉపవాసం విడిచిన తరువాత కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. మాంసం, మద్యం జోలికి పోకూడదు. ఉపవాసం సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. వాదనలు పెట్టుకోవద్దు. దుర్భాషలాడకూడదు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. దాన ధర్మాలు చెయ్యటం వల్ల కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. మరొక్కసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ మీకు సర్వ శుభాలు చేకూర్చాలని ఆశిస్తూ నమస్కారం.